నమస్కారం. అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. పెళ్ళై పిల్లలున్నా కుటుంబంతోనే కలిసి ఉంటున్నా కొంతమంది ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరూ లేకుండా ఒంటరిగా జీవించడం వేరు, కానీ ఇలా అందరూ ఉన్నా ఒంటరిననే భావానికి గురి కావడం వేరు. ఇది మరింతగా మన మానసిక ఆరోగ్యంపైన ప్రభావాన్ని చూపుతుంది. నాకెవరూ లేరు, నా మంచి చెడు ఎవరికీ అవసరం లేదు అనే భావాలు జీవితాన్ని విషాదమయం చేస్తాయి, శారీరక మానసిక ఆరోగ్యాలకు నష్టం కలిగిస్తాయి. కుటుంబంతోనే ఉంటున్నా ఒంటరిననే భావం ఎందుకు కలుగుతుంది, వీరెలా ఉంటారు, ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి అనే అంశాలతో పాటు ప్రేక్షకుల వ్యక్తిగత సమస్యలకు నిపుణుల సలహాలను సైతం ఇప్పుడు చూద్దాం. సాధారణంగా వైవాహిక జీవితంలో ఉన్న ఒంటరితనానికి గురవుతున్న వారు అది తమ భాగస్వామి తప్పని అనుకుంటారు. కొన్ని సందర్భాల్లో అది నిజమే కావచ్చు, కానీ మానసిక ఒంటరితనం అనేది మన మనస్తత్వం పైన, మన ఆలోచనలపైన కూడా ఆధారపడి ఉంటుంది. మనం ఆత్మవిశ్వాసంతో ఆనందంగా ఉండలేకపోతున్నా, నలుగురిలో కలిసిమెలిసి ఉండడం అసౌకర్యంగా అనిపిస్తున్నా, అది మనలోని లోపమేనని గుర్తించాలి. ఈ అంశంపై మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబంతో అనుబంధం బాగుంటే మనకు జీవితం చాలా ఆనందంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కుటుంబ సంబంధాలు బాగోలేని వారు 30% మంది ఒంటరితనం భావనకు గురవుతున్నారని, కుటుంబ సంబంధాలు బాగున్న వారిలో 7% మంది మాత్రమే ఒంటరితనం భావనకు గురవుతున్నారని ఒక అధ్యయనంలో తేలింది. కుటుంబ బంధాలు అనుబంధాలు బాగాలేనప్పుడు మనసు బాగోక మరింత ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఇలాంటి వారు పని ప్రదేశాల్లో కూడా మౌనంగా తమ పని తాము చేసుకుంటూ పోతుంటారు. స్నేహితులతో సంతోషంగా గడపడానికి కూడా ఇష్టం చూపించరు. దాంతో జీవితంలో మరింత ఏకాకితనం, జీవితం నిస్సారమనే భావం పెరుగుతాయి. ఒకరికొకరు నచ్చకపోవడం, ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ లేకపోవడం, భాగస్వామి పట్ల ఈర్ష్య అసూయలు ఉండడం, భార్యాభర్తలకు వేరువేరు లక్ష్యాలు ఉండడం, ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ ప్రేమ చూపించలేకపోవడం, తమ మనసుని బాధని భాగస్వామి అర్థం చేసుకోవడం లేదని భావించడం, ఇంకా మానసికంగా కుంగిపోయి ఉన్నా, వ్యక్తిగతంగా తాము జీవితంలో ఎదగలేకపోయామనే బాధ ఉన్నా భాగస్వామితో మానసిక దూరం పెరుగుతుంది. ఫస్ట్ మన ఈ ఒంటరితనము ఇంగ్లీష్లో మనం లోన్లీనెస్ అంటాం. లోన్లీనెస్ అని అంటే ఇట్ ఈస్ ఏ అన్ప్లెజెంట్ ఎమోషనల్ రెస్పాన్స్ టు ఏ పర్సీవ్డ్ ఐసోలేషన్ అంటాం. అంటే మనము ఒంటరి మనని మనం కుటుంబం నుంచి ఐసోలేట్ చేసుకొని దానికి సంబంధించిన రెస్పాన్స్ మనం ఏ రకంగా తీసుకుంటున్నామో దాన్ని మనం లోన్లీనెస్ అంటాం. చాలామంది పొరబడుతుంటారు, అంటే ఏకాంతంగా ఉండడం లోన్లీనెస్ రెండో ఒకటి అనుకుంటారు. కానీ ఏకాంతంగా ఉండడం అనేది నీ చాయిస్. అంటే ఎంతమంది ఉన్నా సరే మీరు చాయిస్ తీసుకొని మీకు సంబంధించిన పనులు చేసుకోవడానికి, మీకు సంబంధించిన ఆలోచనలు చేసుకోవడానికి మీరు ఏకాంతంగా ఉండడం. లోన్లీనెస్ అని అంటే మిగతా వ్యక్తులందరి ఆలోచనలు, నీ ఆలోచనలు ఏ రకంగా కూడా పొసగటం లేదు. ఇప్పుడున్న నా చుట్టుపక్కలున్న సమాజానికి నేను సంబంధించిన వ్యక్తిని కాదు అనే భావనను వాళ్ళను విపరీతంగా కలిసివేస్తుంది, విపరీతంగా బాధిస్తుంది. సో ఈ కైండ్ ఆఫ్ భావనను వాళ్ళను మనం లోన్లీనెస్తో సఫర్ అవుతున్నారని అంటాం. ఈ లోన్లీనెస్ సఫర్ అయ్యే వాళ్ళు మేజర్గా వాళ్ళు ఐసోలేట్ చేసుకుంటారు. అంటే చుట్టుపక్కల వ్యక్తులతోటి సంబంధాలు పెంచుకోరు, వాళ్ళతో మాట్లాడాల్సిన విషయాలు కూడా మాట్లాడలేకుండా వాళ్ళ వాళ్ళే బాధపడుతూ ఉంటారు. వాళ్ళకు రాత్రులు కూడా సరిగా నిద్ర పట్టదు. వాళ్ళు తినే విషయంలో కూడా వాళ్ళకు ఒక ఆర్గనైజ్డ్ మెథడ్ ఏది ఫాలో కారు. ఇవన్నీ సమస్యలు లోన్లీనెస్తో ఉన్న వాళ్ళు సఫర్ అవుతారు. కాబట్టి మీరు ఒంటరితనాన్ని అండ్ ఏకాంతంగా ఉండాలని రెండింటిని కలిపి ఇది అది ఒకటే అనుకోవాల్సిన అవసరం లేదు. సో లోన్లీనెస్ అనేది అదొక మానసిక జబ్బుగా పరిణమించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కుటుంబం అనుబంధాల్లో ఆనందంగా ఉంటూ కాసేపు తమకు నచ్చిన అభిరుచితోనో నచ్చిన పని చేస్తూనో ఒంటరిగా ఉండాలనుకోవడం మంచిదే. ఇది మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ మానసిక ఒంటరితనం వేరు, దీనికి గురైన వారు అందరిలో కలిసే ఉంటారు. అయినా మానసికంగా ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటారు. వీరు డిప్రెషన్, యాంగ్జైటీ వంటి సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. వీరిలో గుండె వ్యాధులు పెరిగే ప్రమాదం సైతం ఉంటుంది. వీరు జీవిత భాగస్వామితో కలిసి ఉన్నప్పుడు కూడా ఒంటరితనం విషాదాన్ని భరిస్తూ ఉంటారు.
జీవిత భాగస్వామితో మాట్లాడేందుకు వీరికి మాటలే ఉండవు. వైవాహిక అనుబంధం బాగున్న వారు రోజంతా జరిగిన విశేషాలు జీవిత భాగస్వామితో పంచుకుంటారు, కానీ వీరు అలా చెప్పలేరు. భాగస్వామికి సన్నిహితంగా కూడా ఉండలేరు. ఎక్కువ సమయం సోషల్ మీడియాలో ఉంటారు. అనారోగ్యకరమైన అలవాట్లకు బానిసలయ్యే ప్రమాదం కూడా ఉంది. కుటుంబం జీవితంలో ఉన్నా సరే, కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఉన్నా సరే, ఈ ఒంటరితనంతో బాధపడే వాళ్ళు నిరంతరం వాళ్ళు మనుషులతో ఉన్నా సరే ఎక్కడో ఒక విషయం పట్ల తీవ్రంగా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తారు. ఇట్లా మనుషులతో ఉన్నా సరే, ఒక పనిలో ఎంగేజ్ ఉన్నా సరే, వాళ్ళు వెంటనే అట్లా ఒకే విషయం పట్ల, ఒకే వస్తువు పట్ల శూన్యంలోకి చూస్తున్నట్టు స్టేర్ అయిపోవడం, అసలు రాత్రికి అసలు నిద్రపోకుండా ఉండడం, ఉన్నట్టుండి వాళ్ళ తినడంలో మార్పులు వస్తాయి, వాళ్ళ ప్రవర్తనలో మార్పులు వస్తాయి, వాళ్ళకు వెయిట్ కూడా పెరిగిపోతుంది. కొత్త వాళ్ళని ఎప్పుడైనా కలవాలంటే కూడా చాలా విపరీతమైన యాంగ్జైటీ జనరేట్ అవుతుంది. తర్వాత యాంగ్జైటీ చాలా కాలం పాటు పర్సిస్ట్ కావడం మూలన వాళ్ళు మెల్లిగా డిప్రెషన్ కూడా లోనైపోతారు. ఎవరితో మాట్లాడాలన్నా కూడా ఆసక్తి చూపించరు. సో ఇట్లాంటి సమస్యలు ఏమైనా బాధిస్తుంటే అది దాని పట్ల మీరు చాలా అప్రమత్తంగా ఉండి, లేదు చుట్టుపక్కల వాళ్ళు డెఫినెట్గా ఇది గమనిస్తారు, మీలో మీరు గుర్తించడం కంటే ఎక్కువ ముందు చుట్టుపక్కల వాళ్ళు గమనిస్తారు. గమనించి వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. మీరు ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నాను, ఉన్నట్టుండి మీరు ప్రజల నుంచి మాయమైపోతున్నట్టు ఉంటారు, మీ ఆలోచనలో మీరే మిగిలిపోతారు, ఉన్నా కూడా మాతో ఎవరితో కూడా సంబంధం లేని వ్యక్తిగా మీరు మారిపోతున్నారు, దయచేసి మీరు ఒక ప్రొఫెషనల్ కలవండి అని సజెషన్ కూడా ఇస్తారు. అట్లాంటి సజెషన్ మీకు ఎవరైనా ఇస్తే వాటిని ఇగ్నోర్ చేయకుండా కాన్షియస్గా మీ పట్ల మీరు కొంచెం అప్రమత్తతో గమనిస్తే మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు తప్పకుండా ప్రొఫెషనల్గా కలిస్తే ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్ ఫర్ యూ. కొంతమంది భార్యాభర్తలు ఎక్కువగా మాట్లాడుకోకపోయినా వారి ఆలోచనలు ఆశయాలు ఒక్కటిగా ఉండడం వలన మానసికంగా మేము దగ్గరగా ఉన్నామనే భావంతో ఉంటారు. అలాంటి వారికి మానసిక ఒంటరితనం అనేది ఉండదు. కానీ ఎదురుగా మనిషి కనబడుతున్నా మాట్లాడేందుకు ఒక్క మాట కూడా లేకపోవడం చాలా విషాదం. దానిని భయంకరమైన మానసిక ఒంటరితనంగా చెప్పాలి. ఒకే ఇంట్లో కలిసి జీవిస్తున్నా వారి మధ్య మనసులను కలిపే అనుబంధం, ఆత్మీయత వంటివి ఏమాత్రం లేవని ఆ పరిస్థితి చెబుతుంది. మానసిక ఒంటరితనానికి గురైన వారు దాని నుండి బయటపడే ప్రయత్నం చేయాలి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వైవాహిక జీవితంలో ఉన్న మానసిక ఒంటరితనానికి గురవుతున్న వారు తప్పంతా తమ భాగస్వామిదేనని భావిస్తూ మౌనంగా ఉండే అవకాశం ఉంది. కానీ ఇది సరికాదు. తమ మనసులోని భావాలను భాగస్వామికి చెప్పాలి. మనమిద్దరం కలిసి ఉంటున్నా నేను ఒంటరిగా ఉంటున్నట్టుగా ఉందని, కుటుంబంతో గడిపేందుకు మరింత సమయం కేటాయించుకుందామని అడగాలి. భార్యాభర్తలు ఎక్కువ సమయం కలిసిమెలిసి ఉంటూ కబుర్లు చెప్పుకోవడం వలన ఒకరి సాన్నిహిత్యాన్ని మరొకరు ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ఇరువురు తమ మానసిక శారీరక ఆరోగ్యాలను కాపాడుకునే ప్రయత్నం మరింతగా చేయాలి. ఇందుకోసం ధ్యానం, ప్రాణాయామం, వ్యాయామం వంటివి ఉపయోగపడతాయి. ప్రతిరోజు కాసేపు సమయం కేటాయించుకుని ఒకరిలోని పాజిటివ్ అంశాలను మరొకరు చెప్పుకుంటూ ఉండాలి. దాంతో ఒకరి పట్ల ఒకరికి కృతజ్ఞత పెరుగుతుంది. ముందుగా మనం ఈ ఒంటరితనం నుంచి బయటికి రావాలంటే ముందు మనం ఒంటరితనంతో బాధపడుతున్న విషయాన్ని గమనించి, గుర్తించి, అంగీకరించాలి. ఎప్పుడైతే మనకు సమస్య ఉంది అని అంగీకరిస్తామో మన బ్రెయిన్కున్న చాలా గొప్ప లక్షణం ఏంటంటే వెంటనే దాన్ని పరిష్కారం కోసం ఆలోచించమని సజెషన్ ఇస్తుంది మనకు. ఆ పరిష్కారం మన భాగస్వామితో మాట్లాడడమా, పరిష్కారం మన కుటుంబ సభ్యులతో మాట్లాడమా, లేదు మనమే కొంచెం అవేర్నెస్ కలిగి ఉన్న సమాజంలో ఉంటే కనుక మనం వెంటనే ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్టు నాలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి దాన్ని సమస్యను వివరించి ఆ సమస్యను బయటికి రావాలనే విషయాల గురించి సర్చ్ చేయడం. మీకు అంత అందుబాటులో లేని రిమోట్ ప్లేస్లో ఉన్నప్పుడు మీరు వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఆసక్తికరంగా గతంలో ఆసక్తికరంగా ఉన్న అంశాలు ఏందో ముందు పేపర్ మీద రాసుకోవడం. మీకు పాటలు పాడడం ఇష్టమా, లేకుంటే అందరితో కలిసి ఏదైనా పని చేయడం ఇష్టమా, లేకుంటే ఏదైనా సోషల్ సర్వీస్ చేయడం ఇష్టమా, అట్లాంటి పనులు చేయగలిగే గ్రూప్ని మనం ఐడెంటిఫై చేయాలి. నెంబర్ టూ, మన భాగస్వామి కానీ మన కుటుంబ సభ్యులు ఉంటే ముందు నువ్వు ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నావు, ఏ కారణం వల్ల ఇట్లాంటి భావన కలిగింది అనే విషయాల గురించి మనం చర్చించుకోవడం, దాపరికం లేకుండా చర్చించుకోవడం. మూడోది, నిరంతరం మనం కాన్షియస్గా ఏం చేస్తున్నామని గమనించి పొద్దున సాయంత్రం వీలైతే ఒక శారీరక వ్యాయామం చేయడము, లేదు వీలైతే ఏదైనా ఒక ఆటలో నిమగ్నం అయిపోవడము, లేదు మీకు ఇష్టమైనట్టుగా నృత్యం చేయడము, లేదు ఒక పెయింటింగ్ చేయడము, ఇట్లా ఆసక్తికర అంశాలతోటి అందులో ప్రజలతో కనెక్ట్ అయి ఉండే విషయాల గురించి, తర్వాత కుటుంబానికి సంబంధించిన విషయాల్ని అందరినీ ఇన్వాల్వ్ అయ్యి దాని గురించి చర్చించే అవకాశాన్ని వాళ్ళకి కలిగేయడం, వాళ్ళు చర్చుకునే విషయంలో మనం కూడా కలగజేసుకుని దాని గురించి మాట్లాడము.
ఇవన్నీ చేయడం వలన ప్రజలతో మనం కనెక్ట్ అవుతాం. సో మనకున్న ఈ అన్హెల్ప్ఫుల్ అన్రీజనబుల్ ఎమోషనల్ రెస్పాన్స్ ఏదైతే ఉందో అది రీజనబుల్ రెస్పాన్స్గా మారి అప్పుడు స్లోగా మీరు ఒంటరితనం నుంచి బయటకు వచ్చి మానసికంగా ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చాలామంది భార్యాభర్తలు తమ బాధ్యతల్లో మునిగిపోయి ఒకరినొకరు పట్టించుకోవడం మానేస్తూ ఉంటారు. దాంతో ఒకరు ఆ జీవితానికి అలవాటు పడినా మరొకరు ఒంటరితనానికి గురవుతూ ఉంటారు. అయితే ఈ విషయం సాధారణంగా భాగస్వామి గుర్తించకపోవచ్చు కూడా. అందుకే అప్పుడప్పుడు భార్యాభర్తలు తమ వైవాహిక జీవితాన్ని సమీక్షించుకుంటూ ఉండాలి. తమ మానసిక స్థితి గురించి కూడా చర్చించుకోవాలి. ముఖ్యంగా తమ వైవాహిక జీవితాన్ని నిత్య నూతనం చేసుకునేందుకు ఎప్పటి సమస్యలను అప్పుడు పరిష్కరించుకుంటూ ఉండాలి. కొంతమందిలో అనుమానం చాలా తీవ్రస్థాయిలో ఉంటుంది. అనుమానం, అపనమ్మకంతో ఇతరులు తమని మోసం చేస్తున్నారని వీరు భావిస్తూ ఉంటారు. వీరి ఆలోచనలు, ప్రవర్తన, చేసే పనులు అన్నీ ఇలాగే ఉంటాయి. ఇతరుల్లో కూడా వీరు ఇలాంటి లక్షణాలనే వెతుకుతూ ఉంటారు. తమని ఎవరో భయపెడుతున్నారని, అవమానిస్తున్నారని భావిస్తూ ఉంటారు. ఎదుటివారి మంచితనాన్ని, నిజాయితీని ఎప్పుడూ పరీక్షిస్తూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు మరీ మితిమీరి ఉంటే అలాంటి వారిలో పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ డిజార్డర్ ఉన్నవారి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, పల్లవి గారు ఇలా అడుగుతున్నారండి, మా పాప వయసు 12 ఏళ్ళు. చిన్నప్పటి నుండి తను చదువులో కాస్త వెనకబడే ఉంటుంది. నేను ఎంత శ్రద్ధ పెట్టినా తన చదువు యావరేజ్గానే ఉంది. కోప్పడితే పెద్దగా ఏడుస్తోంది. లెక్కలు అసలు అర్థం కావడం లేదని, స్కూల్కి వెళ్ళనని మారం చేస్తోంది. మా అమ్మాయి ఎందుకలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. తనకు చదువు ఎందుకు ఎక్కడం లేదు? దయచేసి మా అమ్మాయిలో మార్పు వచ్చే మార్గం చెప్పండి అని అడుగుతున్నారు. చూడమ్మా పల్లవి, మీ పాప 12 ఏళ్ళ వయసు అంటున్నావు, అది ఇంకా పెద్ద ఎక్కువ ఏజ్ ఏం కాదు. అయితే చదువులోనే అందరూ టాప్ ఉండాలనే రూల్ లేదు. కొంతమంది చదువులతో పాటు యాక్టివిటీస్, అదర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ కానీ లేకపోతే డ్యాన్స్ కానీ మ్యూజిక్ కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటారు. సో మీ అమ్మాయికి ఉత్త చదువే కాకుండా వేరేటివన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసి చూడండి. వాటిలతోటి రిఫ్రెష్ అయ్యి కొంచెం చదువు మీద ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు. స్పోర్ట్స్ లేకపోతే డ్యాన్స్ కానీ ఇంకో మ్యూజిక్ కానీ అట్లాంటివన్నీ చేసి ఇంట్రడ్యూస్ చేయండి. అదొక మార్గం. ఇంకొకటి, ఒక్కసారి మీరు సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తే వేరే పిల్లలతో కంపేర్ చేస్తుంటే మా పాప ఈ విషయాల్లో చాలా డల్గా ఉంది, మ్యాథ్స్ కానీ లేకపోతే లెర్నింగ్లో కానీ వాళ్ళంత అప్ టు డేట్ లేదు, అంత గ్రాస్ప్ చేయలేకపోతుందని మీ ప్రాబ్లమ్స్ క్లియర్గా పాపని తీసుకొని వెళ్ళి సైకాలజిస్ట్ చూపిస్తే ఏమన్నా మీ పాపలో లెర్నింగ్ డిఫికల్టీ ఉందా, మైల్డ్ ADHD కానీ, మైల్డ్ ఆటిజం కానీ, మైల్డ్ లెర్నింగ్ డిజబిలిటీ కానీ అట్లాంటిది ఏదన్నా ఉందా అని వాళ్ళు అసెస్ చేస్తారు. అసెస్ చేసి దాన్ని బట్టి ఎట్లా మీ పాప ఇంప్రూవ్ అవుతుందో మీకు మెథడ్స్, ట్రీట్మెంట్ చెప్తారు. అయితే ఈ సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళే ముందు మీ పాపకి మీరు స్వంతంగా అన్ని విధాలుగా యాక్టివిటీస్ పెంచి తనకి అర్థమయ్యేలాగా స్పెషల్ ట్యూషన్స్ పెట్టించి అట్లాంటివన్నీ ట్రై చేస్తే కూడా బాగానే ఉంటుంది. ఇవి అవ్వకపోతే నెక్స్ట్ సైకాలజీ దగ్గరికి తీసుకువెళ్ళండి. డాక్టర్ గారు, శ్రీధర్ గారు ఇలా అడుగుతున్నారండి, నేను కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. నా జూనియర్గా వచ్చిన అమ్మాయికి నేను వర్క్ నేర్పాల్సి వచ్చింది. దాంతో రోజంతా ఆమె నా క్యాబిన్కి చాలాసార్లు వస్తోంది. ఆమె నా ముందు చాలా వినయంగా ఉన్నట్టు నటిస్తోంది, కానీ బయట మాత్రం నా గురించి చాలా చెడుగా మాట్లాడుతోంది. నేను తనంటే పడి చచ్చిపోతున్నానని ప్రచారం చేస్తోంది. ఆమె నా గురించి చెబుతున్న మాటలు నాదాకా వస్తున్నాయి. నేను తనకి పని నేర్పను అంటే ఇంకేం చెబుతుందో అని భయంగా ఉంది. ఆమెతో ఈ విషయం గురించి నేరుగా మాట్లాడనా లేక నా పై అధికారులకు చెప్పడం మంచిదంటారా అని అడుగుతున్నారు. చూడమ్మా శ్రీధర్, ఫస్ట్ ఎప్పుడూ కూడా ఫస్ట్ క్యాండిడేట్ అంటే మీ ఎవరితోటైతే మీకు ప్రాబ్లం ఉందో ఆ మనిషితోటి మాత్రము 1-to-1 ప్రైవేట్గా మాట్లాడడం పద్ధతి. సో ఈ అమ్మాయిని, మీ అసిస్టెంట్ని ఒకరోజు మీటింగ్ పెట్టి నువ్వు క్లియర్గా నీకు ఎక్కడెక్కడ ఏ విషయాలు మీకు నచ్చలేదో అవన్నీ లిస్టు రాసుకొని ఈ బిహేవియర్ నచ్చలేదని, ఇట్లా జరిగితే నెక్స్ట్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుందని, ఫ్యూచర్లో తనకి ఏ బెనిఫిట్ ఉండదు
అని క్లియర్గా చెప్పు. అయినా కూడా ఆ అమ్మాయి వినకుండా చేస్తే పక్కన కొలీగ్స్ హెల్ప్ తీసుకో, నీ టీం మొత్తం హెల్ప్ తీసుకో. తీసుకొని వాళ్ళతోటి ఈ అమ్మాయితోటి కూర్చోపెట్టి ఆ అమ్మాయికి ఖచ్చితంగా చెప్పి చూడు. ఈ పద్ధతి మంచిది కాదని, యాజ్ ఎ టీమ్ వర్క్ వర్క్ సరిగ్గా అవ్వదని, తను నేర్చుకోవడం ప్రాబ్లం అవుతుంది, తనకే ఫ్యూచర్లో రెఫరెన్స్ అన్నీ ప్రాబ్లం అవుతాయి అని చెప్పి చూడండి. ఈ మెథడ్ కూడా అవ్వకపోతే నెక్స్ట్ హయ్యర్ అథారిటీస్కి వెళ్ళాలి, అంటే మీ బాస్ దగ్గరికి వెళ్ళాలి. మీ బాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ హోల్ సినేరియో చెప్పాలి. సో ఇలా చెప్పడం వల్ల ఫస్ట్ ఆ అమ్మాయిని 1-to-1, తర్వాత టీమ్, మీ ఈక్వలెంట్ కొలీగ్స్ టీమ్, దాని తర్వాత హయ్యర్ అథారిటీస్ తోటి చెప్పడం కరెక్ట్ మెథడ్ అవుతుంది. అప్పుడు ఆ అమ్మాయి కూడా రాంగ్ వేలో వెళ్ళదు, నీకు కూడా చెడ్డ పేరు రాకుండా కాపాడుకోవచ్చు. అనుమానం ఎక్కువగా ఉండే పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇలాంటి వ్యక్తులు తమను ఎవరైనా చిన్న మాటన్నా ఏమాత్రం తిరస్కార భావం చూపించినా చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తూ ఉంటారు. కోపంతో ఆవేశంతో ఊగిపోతారు. వెంటనే ఇతరులపై విమర్శలు చేస్తూ వారిని తమ ఆధీనంలో ఉంచుకోవాలని చూస్తారు. అనుమానం, అపనమ్మకాలు ఎక్కువగా ఉండడం వలన వీరికి సన్నిహితమైన మానవ సంబంధాలను కొనసాగించడం కష్టంగా మారుతుంది. తమ నిత్య జీవితంలో వీరికి ఇతరులతో సమస్యలు ఉంటాయి. తాము చేయాల్సిన పనులను సైతం పూర్తి సామర్థ్యంతో చేయలేరు. అనుమానమే రుగ్మతగా మారిన పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇలాంటి వారితో కలిసి జీవించే వారికి చాలా సమస్యలు ఉంటాయి. వీరి నిందలు, ఆరోపణలు, విమర్శలు భరించాల్సి వస్తుంది. సమస్య తీవ్రమైతే వీరితో గొడవలు పెరిగి శత్రుత్వం, హింసలకు సైతం దారితీసే అవకాశం ఉంటుంది. అయితే పారనాయిడ్ మనస్తత్వం ఉన్నవారు తమ ఆలోచనలు సరైనవే అనుకుంటూ ఉంటారు. తమ భయాలు నిజాలేనని వారు భావిస్తారు. దాంతో వీరికి తమ సమస్య నుండి బయటపడే అవకాశం ఉండదు. అయితే కుటుంబ సభ్యులు వీరి పట్ల శ్రద్ధ చూపించి చికిత్స ఇప్పించే ప్రయత్నం చేస్తే మాత్రం ఫలితం ఉంటుంది. ఈ అంశం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు అంతరంగంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, రాధమ్మ గారు ఇలా అడుగుతున్నారండి, నా భర్త వయసు 46 ఏళ్ళు, ఆయనకు వాళ్ళమ్మగారంటే చాలా ఇష్టం. ఆమె నెల క్రితం చనిపోయారు. అప్పటి నుండి ఆయన చాలా కుంగిపోయారు. సరిగ్గా తినడం లేదు. మాకు వ్యాపారం ఉంది కానీ తను షాప్ దగ్గరకు కూడా వెళ్ళడం లేదు. ఎప్పుడు దిగాలుగానే ఉంటున్నారు. తన తల్లి కలలోకి వచ్చిందని ఉలిక్కిపడి నిద్రలేస్తున్నారు. ఈ ఇంట్లో ఆమె గుర్తొస్తున్నారని ఇల్లు మారిపోదామని అంటున్నారు. ఇల్లు మారితే మా వారిలో మార్పు వస్తుందా అని అడుగుతున్నారు. రాధమ్మ గారు, మీ వారు ఉన్న కండిషన్ని PTSD అంటారు, అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు. అంటే ఒక ట్రామా, మనకి బాగా దగ్గరైన వాళ్ళు చనిపోయిన లేదా మనకి బాగా ఏదన్నా అనుకోని సడన్గా ఏదైనా ట్రామా జరిగినా దానిలో నుంచి తేరుకోలేకపోవడం అంటారు. సో మీ వారు పడుతున్న బాధ కూడా సంథింగ్ లైక్ దాట్, అలాంటిదే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారమ్మా. సో ఎస్, ఐ అండర్స్టాండ్, మీ వారు మీ వారి తల్లికి చాలా క్లోజ్ అయి ఉండొచ్చు, కానీ లైఫ్లో జనన మరణాలు అనేవి మనం ఆపలేము. ఎంత పెద్ద డాక్టర్ అయినా కానీ లేదా ఎంత పెద్ద సాధువులైనా కానీ ఇంకా మామూలు మనిషి అయినా కూడా జనన మరణాలు అనేవి మన చేతిలో ఉండదు, కాలాన్ని మనం ఆపలేము. ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం. కాకపోతే మీ అమ్మ వాళ్ళ అమ్మగారి ఆలోచనల నుంచి ఎలా బయటపడాలి అనే దానికి కేవలం ఇల్లు మారితే సరిపోదు. ఇల్లు మారడం కూడా మంచి ఆప్షన్. ఎస్, కొత్త వాతావరణం ఆల్వేస్ ఒక పాజిటివిటీని ఇస్తుంది అండ్ జ్ఞాపకాలని, మెమరీస్ని కొంచెం మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. బట్ అదొక్కటే కాకుండా కూడా మీ PTSDకి సంబంధించిన థెరపీస్ అనేవి అటెండ్ అయ్యి ఒక సైకియాట్రిస్ట్నో సైకలాజిస్ట్నో కలిసి తనకున్న ప్రాబ్లమ్కి అనాలిసిస్ తీసుకొని, డయాగ్నోసిస్ తీసుకొని థెరపీ స్టార్ట్ చేసుకుంటే చాలా త్వరగా కోలుకోగలుగుతారు. డాక్టర్ గారు, సాగర్ గారు ఇలా అడుగుతున్నారండి, నా వయసు 30 సంవత్సరాలు, బీటెక్ చదివి జాబ్ చేస్తున్నాను. నాకు కోపం చాలా ఎక్కువ. నాకు నచ్చని పని ఎవరు చేసినా వెంటనే కోపం వచ్చేస్తుంది. దీని వలన చాలా సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా కోపం కారణంగా ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పటికీ 3 ఉద్యోగాలు మారాను. నాకు అమెరికా వెళ్లాలని ఉంది. నా కోపం తగ్గితేనే మా నాన్న నాకు ఏ సహాయమైనా చేస్తానంటున్నారు. నాలో కోపం పోయే మార్గం చెప్పండి అని అడుగుతున్నారు. సాగర్ గారు, యాంగర్ అనేది కేవలం సాగర్లోనే కాదండి, చాలామందిలో ఉంటుంది. సో కోపం
ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం మంచిది. కానీ అతిగా కోపం అనేది కూడా ఇట్ ఈస్ నాట్ గుడ్ థింగ్. కోపం అనేది ఒక ఎమోషన్. సో ఆ ఎమోషన్ మన కంట్రోల్లో లేనందువలన చాలామంది పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా కిందకి పడిపోవాల్సి వచ్చింది కోపం వల్ల, కేవలం కోపం వల్ల. సో కాబట్టి సాగర్ గారు, మీరు ఖచ్చితంగా యాంగర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ గురించి చదవాలి, తీసుకోవాలి, ఫాలో అవ్వాలి అప్పుడే. అండ్ ఫర్ టైమ్ బీయింగ్ మీరు ఎలా యోగా, మెడిటేషన్ అండ్ సాత్వికమైన ఫుడ్, అంటే ఎక్కువ మసాలాలు, ఎక్కువ నాన్ వెజ్ కాకుండా వెజిటేరియన్ ఫుడ్, ప్లెయిన్గా ఉన్న ఫుడ్ తినడం వల్ల కూడా మీ యొక్క బాడీలో కెమికల్ రియాక్షన్స్ అనేవి జరిగి మీ యొక్క కోపం అనేది కంట్రోల్లోకి వస్తుంది. సో ఫుడ్ హ్యాబిట్స్, యోగా, మెడిటేషన్, అలాగే అనాలిసిస్ చేసుకోండి. కోపం ఇప్పుడు ఒక ఎమోషన్, చీటికి మాటికి కోపం పడిపోతే మన కోపానికి కూడా ఒక విలువ అనేది ఉండదు. సో ఫస్ట్ సిచ్యువేషన్ని అనలైజ్ చేయండి. ఇది కోపం పడచ్చా, ఇది కోప్పడే విషయమా, కోప్పడని విషయం కాదా. ఇప్పుడు మీరు ఏం చెప్పారు, నాకు నచ్చని పనులు వేరే వాళ్ళు చేస్తే, మీకు నచ్చని పనులు మీరు చేయకుండా ఉంటే సరిపోతుంది, వేరే వాళ్ళ నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేయడము. ఇప్పుడు మీకు ఎలా కొన్ని పనులు నచ్చుతాయో, మీకు ఎలా ఇష్టాయిష్టాలు ఉంటాయో, అవతల వాళ్ళకు కూడా ఇష్టాయిష్టాలు ఉంటాయి. దాన్ని మనం వాల్యూ ఇవ్వాలి, దానికి మనం వాల్యూ ఇవ్వాలి, దాన్ని మనం గౌరవించాలి. సో ఎప్పుడు కూడా మనకి నచ్చిన పనులు మనం చేయకుండా ఉంటే సరిపోతుంది, అవతల వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు డిసప్పాయింట్మెంట్, కోపం ఇలాంటివి తరచుగా వస్తూ ఉంటాయి. పార్నాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ మహిళల్లో కంటే మగవారిలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. దీంతో పాటు బైపోలార్ డిజార్డర్, స్క్రిజోఫ్రీనియా, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు ప్రయత్నపూర్వకంగా వారికి చికిత్స ఇప్పించాలి. అయితే వారిని బలవంతం చేసి వైద్యుల వద్దకు తీసుకుని వెళ్లడం మాత్రం సాధ్యం కాదు. వారిని ఏదో ఒక విధంగా చికిత్సకు ఒప్పించాల్సి ఉంటుంది. మానసిక వైద్యులు వీరిలో మనుషుల పట్ల నమ్మకం, సహానుభూతి పెరిగేలా సైకోథెరపీ ఇస్తారు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు, అనుబంధాల పట్ల ఇష్టం పెంచుతారు. అలాగే వారికి ఉన్న అసాధారణ నమ్మకాలు, ఆలోచనలు తగ్గేలా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఇస్తారు. వారిలో తమ భావోద్వేగాలను అదుపు చేసుకునే శక్తిని, సామర్థ్యాన్ని సైతం పెంచగలుగుతారు. ఇది నేటి అంతరంగం కార్యక్రమం. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.